మొత్తానికి బాగానే లాక్కొచ్చావుగా చీకట్లోంచి బయటికి. సెక్షన్స్ అన్ని బాగానే పెట్టారా? కార్లు బూర్లు పెట్టినట్టు పెట్టాడు, అందుకే అంత పెద్ద కన్స్ట్రక్షన్ ఆపేసి స్టే తీసుకొచ్చాడు. సరే, ఆపోజిట్ పార్టీ రిటైర్ చేసాడో చూసి కౌంటర్ ఫైల్ చేద్దాం. ముందు మీ లాయర్ దగ్గర నుంచి ఎన్ఓసీ తీసుకురావాలి. ఎవరు? రజాక్ సార్. సార్ స్టే తెచ్చడం తీసుకెళ్ళి కొట్టి చంపేశారు సార్. నా గురించి కూడా బాగా వెతుకుతున్నారు సార్. మరి అంత పెద్దలతో పెట్టుకుంటే ఊరికి వదులుతారా? సర్లే, ఇంకొన్నాళ్ళు ఇలాగే అప్స్కాండ్లో ఉండు, మొత్తం సెట్ అయిన తర్వాత బయటకు వద్దు. కానీ నువ్వేం భయపడకంజి, మా వాడు సెట్ చేస్తాడులే. రండి. వస్తా సార్. ఆ మైథిలీ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ కాంట్రాక్ట్ పట్టుకో. సీనియర్, ఇది మరీ అన్యాయం. ఏంట్రా అన్యాయం? కోర్టుకు తీసుకెళ్ళి కొట్టు చామంటే కొట్టే కెపాసిటీ ఉంది ఆడికి. తినడానికి తిండి కూడా లేదు, కనీసం పానీపూరి పెట్టించే కెపాసిటీ కూడా లేదు. మరి జడ్జ్మెంట్ ఎలా కొంటాడు, కేసు ఎలా గెలుస్తాడు? అందుకే ఆపోజిట్ పార్టీని కలిసి వీడికి ఒక రూపాయి ఇప్పించి మనం 1,000 రూపాయలు తిన్నాం అనుకో, వాడు మనం హాయిగా సంతోషంగా ఉంటాం కమర్షియల్గా. అంతా బాగానే ఉంది కానీ నీ ఒరిజినల్ క్యారెక్టర్ మీ ఫాదర్ తెలిస్తే ఏంటా అని. మనకెందుక టెన్షన్? దేవుడు ఉండగా. దేవుడా? స్వామి, నువ్వే నన్ను కాపాడు. ఎక్కడ డిస్టర్బ్ చేసినందుకు సారీ సార్. మీ ఫ్రెండ్ మినిస్టర్ శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. చెప్పు శ్రీనివాస్. ఏంది చెప్పేది? ఒకసారి టీవీ ఆన్ చేయబ్బా. ప్రముఖ పారిశ్రామికవేత్త, కాబోయే రాజకీయ నాయకుడు, వివేక్ గ్రూప్ చైర్మన్ వివేక్ మీద కొద్దిసేపటి క్రితం హత్యాయత్నం. దీన్ని భగ్నం చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు. పోలీసులకు పట్టుబడక ముందు వివేక్ ఇంటి దగ్గర మరియు అతని పబ్ లో జలీల్ ఖాన్ అండ్ గ్యాంగ్ రెక్కీ నిర్వహించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నెక్కంటి సత్యనారాయణ హత్య కేసులో జలీల్ ఖాన్ ని వివేకే ఇరికించాడనే కక్షతోనే ఈ హత్యాయత్నానికి ప్రయత్నించారని పోలీసులు విచారణలో తేలింది. జైల్లో ఉన్న జలీల్ గడ్ నన్ను చంపడానికి రావడం ఏంట్రా? అసలు ఎంత జరుగుతుంటే ఈ దివాకరం గడ్ ఎక్కడ చచ్చాడు? పాలు పొంగించుకోవడానికి పంచదార బెల్లం పంపించమంటారా ఫ్రీగా? ఎదురింట్లో మీలాంటి వాళ్ళు షాప్ తెరిచే ఉంటారని తెచ్చుకోలేదు, పంపించండి. ఆయా సార్, తమరు ఎక్కడ తగలంటారు సార్? ఇంటికి వచ్చేస్తారా? ఎవడో జలీల్ గాని బయటికి తెచ్చారని తెలిస్తే ఆ బాత్ టబ్లు మమ్మల్ని డాన్స్ ఆడిస్తారని చెప్పలేదు. ఎవడాడు? లక్కీ సార్. ఎంత ధైర్యం ఇచ్చాడంటే వాడు వాళ్ళ దగ్గర ఉండకూడదు. పెట్టేద్దామా? కంకర మిక్స్ రెడీగా ఉందంట. ఎలాగా పెట్టే? దారిద్ర్యం వదిలిపోద్ది. నేనేమో వీళ్ళని నమ్ముకొని దొరికినట్టుగా పూచుకుంటా పోతున్నాను పక్కన. వీళ్ళేమో నైట్ డ్రెస్ వేసుకొని నిద్ర మొహాలతో ఆవలించుకుంటా, చెవుల మీద ఇంటకలు పీక్కుంటా గిటార్ వాయించుకుంటున్నారు. చీచి, నాకు అర్ధరాత్రైన యాక్టివ్గా పనిచేసే యంగ్ మైండ్ కావాలి. పిలిపించండి. ఎల్లుండి పెట్టేసుకుందాం మీటింగు. సుమా, నీ స్కూటీ ఉందమ్మా, అది వేసుకుని వెళ్ళిపోతారంటే ఇప్పుడు? నువ్వు ఎల్లుండి అవతల ఎల్లుండి అంటున్నావు కదా, నేనే వెళ్ళి మాట్లాడుకు వచ్చేద్దామని. అర్థమైంది, తెస్తా. ప్లేట్లో కూడా ఎప్పుడు ఇలా టిఫిన్ పెట్టుకోలేదు. అలాంటిది నిన్ను పొద్దునే పిలిచి ఇడ్లీ పెడతానంటే నీ ఇన్నర్ బ్యూటీ నచ్చి, ఐ మీన్ నీ టాలెంట్ నచ్చి. ఏంట్రా ఇంత డబ్బున్నోడికి, ఇంత తెలివైనోడికి మన టాలెంట్ నచ్చడం ఏంట్రా అని అనుకుంటున్నావా? మనకంత సీన్ లేదు. మందంతా ఏదులు కాసుకునే బ్యాచ్. మా నాన్న ఎప్పుడు అంటుండేవాడు, ఒరే మన దగ్గర తెలివితేటలు లేనప్పుడు తెలివితేటలు ఉన్నోడిని తెచ్చుకునే తెలివితేటలు అన్నా ఉండాలి రా అని.
నాకున్నది ఆ తెలివితేటలే. మీలాంటి వాళ్ళు బుర్రలన్నీ వాడుకొని ఇదిగో ఎంత డెవలప్ అయ్యాను. కానీ నేను ఎవరినైతే నమ్ముకుని ఎంత సిస్టమ్ రన్ చేస్తున్నానో, ఇప్పుడు ఆ లా డిపార్ట్మెంట్ రిపేర్కి వచ్చేసిందని నీ వల్లే తెలిసింది. అడిచూడు అడిచూడు సీనియర్లు తినాలి బాబాయ్, ఇటిచ్చేయి. అరే సీనియర్ అయితే ప్లేట్లో దాక్కు తినేస్తారా? జ్యూసులకి ఫ్రూట్స్కి ఎంత నీచంగా కొట్టుకుంటున్నారు చూడు. నేను ఇమీడియట్గా ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ రెనోవేట్ చేయకపోతే మళ్ళీ నేను అది పరిస్థితి. నీ గురించి ఎంక్వైరీ చేశాను, నువ్వు కూడా మనలాగే పక్కా కమర్షియల్ అంట కదా, నా పాపంలో నీకు పర్సంటేజ్ ఇస్తా. రేపు కోర్టులో ఆ జలీల్ గాడిని నొక్కేసి నా తరఫున ఆర్గ్యూ చేయి. అడ్వాన్స్గా నీకు విల్లా కేసు ఇస్తున్నాను. కేసు అంటే ఉత్త కేసు కాదు, ఒరిజినల్ విల్లానే. టేక్ ఇట్. థ్యాంక్స్ అ లాట్ సార్. ఇడ్లీ పెట్టినంత ఈజీగా ప్లేట్లో ఆఫర్ పెడితే పడిపోయే టైప్ కాదు నేను. విల్లాలకు మీరే షిఫ్ట్ అయిపోండి. చూడమ్మా, నా మాట కాదన్నోడి మెడలు వంచి ఆయన్ని దారిలోకి తెచ్చుకునే బలం నాకు లేకపోయి ఉండొచ్చు, కానీ ఆ బలాన్ని తెచ్చుకుని ఆడి మెడలు వంచి ఎలా పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు. ఆ టాలెంట్ నాకుంది. సార్ సార్ సార్, ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం? మీరు ఇప్పుడు చేస్తున్నారు, నేను ఎప్పుడో చేసి చూసి వచ్చేసాను. మీకు మళ్ళీ చూడాలని ముచ్చటగా ఉంటే చెప్పండి, ఓ సార్ చేసి చూపిస్తాను చిన్న స్నీక్ పీక్. ఓకేనా? వర్షం విలనిజం. అలాగే నా హీరోయిజంగా ఒక ఆరా ఉంటుంది, కాన్సన్ట్రేట్ చేస్తే ఆరా నుండి ఒక ఆర్ఆర్ వినపడుతుంది. ఇమాజిన్ చేసి చూసుకోండి, కిక్ యాస్ ఉంటుంది.